మీరు అడిగినట్టు ఆరుగురు మలేషియన్ సాఫెక్ యూనిట్ MP5 సబ్మిషన్ గన్స్ తో షూట్ చేస్తారా లేదా వీళ్ళు కూడా గన్ కింద పారేసి అది ఏదైనా ఎక్స్క్యూజ్ మీ పోలీస్ ట్రైనింగ్ అప్పుడు నేను గన్ షూటింగ్ లో గోల్డ్ మెడల్ చూపించండి ఒక చిన్న మిస్టేక్ వల్ల బ్రాంజ్ మెడల్ అయింది ఏం మిస్టేక్ చేశారు మీరు చెయ్యి కొంచెం షివర్ అయింది గురు కొంచెం కవర్ అయింది ఓ అయితే మరీ చిన్న మిస్టేక్ అని చెప్పండి మా ఊళ్ళో అసిస్టెంట్ సార్ ఉన్నప్పుడు కేసు ఆఫీసర్ మాట్లాడటమే తప్పు ఎటగారు ఎక్కువైందే ఆవిడ కొంచెం అర్థమైందా అర్థమైనట్టేలే థ్యాంక్ యూ ఐఎమ్ రెడీ ముందే ఎక్స్పీరియన్స్ ఉందా ట్రాకర్ కెమెరాలు సరిగ్గా సెట్ చేసుకున్నారు కదా అందుకే అడిగాను ఓకే నేను ఇప్పుడు పక్కా ప్రాస్టిట్యూట్ లో ఉన్నానా అయ్యో చూడటానికి అచ్చంగా అలాగే ఉన్నారు రియలీ మీకెలా తెలుసు మీకు ఎక్స్పీరియన్స్ ఉందా ఈ చోటేనా ఇక్కడే వచ్చేయాలి ఏం జరిగినా నర్వస్ అవ్వకు సరేనా ధైర్యంగా ఉండు ఈ కరీ రండి లెట్స్ గో వాళ్ళు ఏం తయారు చేస్తున్నారు ఎస్ అన్ని నకిలీ మందులు అటాక్ చేయండి సార్ వెయిట్ 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 డూప్లికేట్ మందులు ఫ్యాక్టరీ అని తెలిసాక ఇంకా వెయిటింగ్ ఎందుకు సార్ ఆ పీటర్ వాడి మొహం నేను చూడాలి సార్ అరే మనవరు అమ్మాయిలో సూపర్ 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 నువ్వు ఇంతకు ముందే ఇక్కడికి వచ్చావు కదా వాడితో చెప్పానే ఒకసారి పంపిన అమ్మాయిని మళ్ళీ పంపొద్దని జార్జ్ యా సార్ బిల్లికి ఫోన్ చేయి సుజావ్ సార్ నీ పేరేంటమ్మా షీలా ఆహా చెక్ చేసేద్దామా చెవిలో లేదు చైన్స్ లో లేదు చేతిలో ఓ వాచ్ కెమెరా ఏంటమ్మా కళ్ళద్దాల హార్పిన్ వరకు వచ్చేసింది వాచ్ కెమెరా ఎంత పాతదో తెలుసా కృష్ణ గారి కాలం నాటిది హలో 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 సంద చివరి వ్యాన్లకు వచ్చిన ఐప్యాడ్ లో చూస్తున్నారా గైస్ వాడు ప్రాణాలతో కావాలి కలరింగ్ అంతా చూస్తుంటే మీడియానా
పోలీస్? పోలీస్ అంటే అయ్యో ఇప్పుడు పగలు కొట్టుకుని దూకుతారే. ఎందుకు రా, ఇండియన్ ఎంబసీని అటాక్ చేశావు. హలో, ఇప్పుడు ఎందుకు పగలు కొట్టుకుని దూకారు? బెల్ వర్క్ చేయలేదా? లేదా నేను తలుపు తీనన్నా? మీరు చేసింది ఎంత పెద్ద అఫెన్స్ మీకు తెలుసా? డూప్లికేట్ మందులు తయారు చేస్తే అఫెన్స్ గురించి మాట్లాడుతున్నావా? ఇప్పుడు నేను నడిచేయగలను. వారంట్ ఉందా? పైగా మా వాళ్ళని షూట్ చేశారు. పీనల్ కోడ్ 327 ప్రకారం మీ మీద కేసు ఫైల్ చేస్తే డిపార్ట్మెంట్ లో సస్పెండ్ చేస్తారు తెలుసా? 327 ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయిందయ్యా. సార్ తెలీదా? ఏంటి తెలిసేది? 327 ని పోయిన నెల మళ్ళీ తీసుకొచ్చారు సార్. మళ్ళీ తీసుకొచ్చారా? ఏమా, నాకు అప్డేట్ చేయొచ్చుగా. మీరే సార్ అప్డేట్ గా ఉండాలి. నాది మలేషియా, నీది మలేషియా, ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవడంలో తప్పు లేదుగా. పీటర్, 2 నిమిషాలు నీతో మాట్లాడచ్చా? పిలిచింది మాట్లాడడానికి కాదు, మరత ఇట్టడానికి పిలుస్తున్నాడు. ఆయన గారు 2 నిమిషాలని ఎక్కడికైనా సరే పిలిస్తే వెళ్ళిపోకు, అర్థమైందా? మన విషయంలో మాత్రం కాన్సన్ట్రేట్ పెట్టు, ఆలోచించుకో. ఓకే అను సార్. ఓకే, నా మీద ఉన్న స్మగ్లింగ్ కేసు, నకిలీ మందుల కేసు, వీటిలోంచి నన్ను విడిపించేయండి, నేను అప్రూవల్ గా మారుతా, మీకు ఫుల్ గా కోఆపరేట్ చేస్తా. డన్. రెండు తగిలిస్తే ఆటోమేటిక్ చెట్టుకు అడిగాడు సార్, త్వరగా పని పూర్తి చేసుకుని మీరు ఇండియాకి వెళ్ళాలి కదా. వాడు ఒక నాగుపావులు అంటాడు, నాగేశ్వరం వాయించి నిజం రప్పిస్తా. దయచేసి నా ప్లే అర్థం చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్, దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. ఈ ఎంబసీ అటాక్, ఇన్హేలర్ మందు, అన్నిటికీ మాస్టర్ మైండ్ లవ్. లవ్వా? ఎవరికి ఎవరి మీద? లవ్ అనేది వాడి పేరు. అయ్యో, కొవ్వని పెట్టుకోలేదు. ఈ కేసింగ్ ని మాత్రమే నేను ఇక్కడ మ్యానుఫాక్చర్ చేస్తున్నా. లోపల ఫిక్స్ చేసే మందు లవ్ వాడుండే చోట తయారు చేస్తున్నాడు. ఎందుకంటే రెండు ఒకే చోట ఉంటే ఎవరికైనా దొరకచ్చుగా. దీన్ని ఆస్మా మెడిసిన్ లో ఎందుకు మ్యానుఫాక్చర్ చేస్తున్నారు? ఒరిజినల్ ఆస్మా మందులా ఉంటే ఇతర దేశాల కస్టమ్స్ లో క్లియర్ అవుతుంది. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ అని పబ్లిక్ ఎక్కువగా వచ్చే చోట ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. చూసే వాళ్ళు ఆస్మా మందు అనుకుంటారు, కానీ లోపల ఉన్నది ఎవరికి తెలీదు. అంతలా మెడిసిన్ లో ఏముంది? ఈ వీడియో చూడండి. ఒక చిన్న కుర్రాడు భయపెట్టడానికి వెనకాల టపాసు వెలిగించాడు. ఆ పెద్ద ఆయనకి 75 ఏళ్లుంటాయి. ఆయన ఊరికే కూర్చున్నప్పుడు 2 అడుగులు ఎగరమంటే ఎగరగలడా? కానీ టపాసు వెళ్ళినప్పుడు ఎగరాడే, ఎలా చెప్పండి? ఒక మనిషికి సడన్ గా ఆపద వస్తే వాడి కణజాలు, మెదడు 10 రెట్లు ఎక్కువ శక్తితో పనిచేస్తాయి. అందుకు కారణం ఆపదలో మన బాడీ ఉత్పత్తి చేసే హార్మోన్స్, అడ్రినలిన్. మీరు న్యూస్ లో కూడా చూసే ఉంటారు, బిడ్డ కారు కింద ఇరుక్కుపోతే వాళ్ళమ్మ కారునే ఎత్తేసిందని. ఏ, ఎంతమందిని కుక్కలు తరువుంటాయి. మామా, ఒక కుక్క తరివిందిరా, పరిగెత్తాను మామా, 7 అడుగులు కూడా ఎలా దాటానో తెలియదంటాడు. దీనంతటి కారణం భయమే. ఏంటయ్యా ఓవర్ బిల్డప్ ఇస్తున్నావు, భయంలో బలం ఎలా వస్తుంది? ఇదేంటో తెలుసా? ఏంటి? యాసిడ్. ఓ, దీన్ని మొహమ్మద్. హలో, పోసింది నీళ్లు. లేవండి, నీళ్ళే. నీళ్ళా? దీన్ని ఎవరు నొక్కారు? నేనే. దీన్ని నొక్కండి, బయట చేయండి. కుదరట్లేదే. యాసిడ్ పోసినప్పుడు కుదిరింది, ఇప్పుడు కుదరట్లేదా? ఇప్పుడు అర్థమైందా? కెమిస్ట్రీ ప్రొఫెసర్ టైప్ లో పాటలు చెప్తున్నావు, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పిన అడ్రినలిన్ నే ఆ మందు ఉత్పత్తి చేస్తోంది. మీరు చూసినట్టు కొన్ని క్షణాలకు కాదు, 5 నిమిషాలకి. మందు తీసుకున్న వెంటనే భయం ఏర్పడినట్టు మెదడులో ఒక మాయ క్రియేట్ అవుతుంది. ఐస్ డైలేట్ అవుతాయి, బాడీ స్టిఫ్ అవుతుంది, ఒక్కో కణజాలం స్ట్రాంగ్ గా మారుతుంది, మెదడు 10 రెట్లు శక్తివంతంగా పనిచేస్తుంది. వేగం, వివేకం, బలం. మందు తీసుకున్న వాడు 5 నిమిషాలకి సూపర్ హీరోకి సమం. కెమికల్ నేమ్ పర్వెటిన్, ఆల్సో నోన్ యాజ్ స్పీడ్ వర్షన్ 2. స్పీడ్ స్పీడ్ అని చెప్పారా? బాగా చదువుకున్న అమ్మాయిలా ఉన్నావు, గుర్తొచ్చిందా? ఈ మందు లోకానికి కొత్త ఏమి కాదు, చాలా ఏళ్ళకు ముందు ఒకటి తయారు చేశారు. ఏమండో, ఈ కాలానికి ఇది బాగా కొత్తగా ఉంది, ఇంతకు ముందు ఎవరండి? హిట్లర్. స
సెకండ్ వరల్డ్ వార్ లో హిట్లర్ తన సోల్జర్స్ అందరినీ ఈ స్పీడ్ మంది ని తీసుకోమన్నాడు. కసితో వాళ్ళు తిండి లేకుండా నిద్ర లేకుండా పోరాడగలిగారు. మిగతా దేశాల మిలిటరీ వాళ్ళు భయపడిపోయారు. హిట్లర్ సైన్యం మాత్రం ఎలా పోరాడగలుగుతోందని ఆశ్చర్యపోయారు. చేతులకి కాళ్లకి బుల్లెట్లు తగిలినా కూడా నొప్పి తెలీదు. బట్ ఆయనకి ఎదురైన ఒక సమస్య ఈ మందు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్. తన సోల్జర్స్ కి కసి ఎక్కువై వాళ్ల సొంత క్యాప్టెన్ నాయకుల్నే చంపడం మొదలెట్టారు. తన రాజ్యం పడిపోసాగింది. అందుకని హిట్లర్ ఆ మందుని రద్దు చేశాడు. ఆ తర్వాత ఆ మందు మళ్ళీ ఈ రోజు వచ్చింది. కొన్ని సెకండ్ల బాడీలో ఉత్పత్తి అవ్వాల్సిన యాడ్రినలిన్ 5 నిమిషాలు అయితే బాడీ ఎఫెక్ట్ అవ్వదు. గుడ్ క్వశ్చన్. అందుకే ఈ కేసింగ్ లో ఒక టైమర్ సెట్ చేశాను. 5 నిమిషాల తర్వాత ఒంట్లో ఉన్న టిష్యూస్ అన్ని వీక్ అవుతాయి. అందులోంచి రిలీవ్ అవడానికి 1 or 2 hours పట్టచ్చు. ఈ మందు యూజ్ చేస్తే 5 నిమిషాల్లో వీక్ అయిపోతాం, ఓకే. బట్ ఆ మందుని మళ్ళీ యూజ్ చేస్తే? బ్యాడ్ క్వశ్చన్. ఆల్రెడీ ఈ మందు వల్ల శరీరం సాచురేషన్ పాయింట్ రీచ్ అయి ఉంటుంది. సో వెంటనే తీసుకుంటే హార్ట్ పంపింగ్ ఎక్కువై మాసివ్ హార్ట్ అటాక్. ఈ మందుతో వాడి ఎగ్జాక్ట్ ప్లాన్ ఏంటి? ఇండియన్ ఎంబసీ అటాక్ ఈ మెడిసిన్ బిజినెస్ కోసం చేసిన ఒక డెమో. దాన్ని న్యూస్ లో చూసి లోకంలో ఉన్న అన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ నుంచి ఎన్నో ఆఫర్స్. ఈ స్పీడ్ ఉంటే లోకంలో ఏ ప్లేస్ నైనా ఈజీగా అటాక్ చేయొచ్చు. ఈ డీల్ ని ఫైనలైజ్ చేసింది. ఈ రోజు రాత్రి వాళ్ళకి 10,000 ఇన్హేలర్స్ వెళ్తున్నాయి. బిగ్ బిజినెస్. లోకి పంపాల్సిన కేసులు అన్ని ఎక్కడ ఉన్నాయి? 5,000 ఆల్రెడీ పంపించేసాం. మిగతా 5,000 ప్యాక్ చేసి బండ్లో ఉన్నాయి. 1 గంటకి వాళ్ళ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. 1 గంటకి సార్, ఇంకా 15 మినిట్స్ అవుతాయి. బాడీస్ క్లియర్ చేయండి. అందరూ ఎప్పుడు ఉంటున్నట్టే నార్మల్ గా ఉండండి, ఓకే? హరీ బండికి రండి. Okay, get back to work. తన వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. బ్లీడింగ్ చాలా హెవీగా ఉంది. వాళ్ళే వచ్చేసారు. ఓకే ఎవ్రీబడి, ఆ బాడీస్ క్లీన్ చేయండి. తన్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలి అఖిల్. త్వరగా త్వరగా, యు గెట్ బ్యాక్, పో 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 పో. ఏయ్ క్లీన్ చేయి. అక్కడ కాదయ్యా, అక్కడ. అఖిల్, వి డోంట్ హావ్ టైం ఫర్ దిస్ బ్లీడింగ్ బగ్. షట్ అప్ ముత్తయ్య, తన నా కౌంటర్ మీదకి తీసుకెళ్ళండి. వాళ్ళు ఇక్కడ కొచ్చి తిరిగి వెళ్లేంత వరకు ఎవ్వరూ నోరు తెరవకూడదు. అర్థమైందా? పట్టు పట్టు. రండి. పద్దాలని పగులున్నాయి. అది 2-3 కోతులు దూకేశాయి. కేసీ, ఇద్దరు నా మైన హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్పండి. ఏంటి చూస్తున్నారు? పిల్ల చచ్చిపోయింది సార్. నీకు అమ్మాయి చనిపోయినందుకు ఏ బాధ లేదు కదా? బాధగానే ఉంది.
కానీ నువ్వు నన్ను ప్రశ్నించినంత మాత్రాన నేను చేసిన తప్పైపోదు. వాళ్ళని ఫాలో అవ్వాలి. ఒక ప్రాణం కన్నా వాళ్ళని ఫాలో అవడమే ఇంకా ముఖ్యమైంది. ఇక్కడ మనందరం డ్యూటీనిగా చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఆ కెమికల్ వెపన్ ఎక్స్పోర్ట్ అయిందంటే లక్షల్లో వచ్చేస్తారు, పర్వాలేదా? అది మాత్రమే కాదు, గుండె కింద బుల్లెట్ తగిలింది, మాక్సిమం 5 నిమిషాలు అంతే. ఓ, నువ్వు ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ప్లేస్ లో ఉండి ఆలోచించు. ఇలా 5 నిమిషాలను క్యాల్కులేట్ చేస్తావా? ఇలా కళ్ళ ముందు చావడానికి అనుమతిస్తావా? నా కళ్ళ ముందు చంపేశారు నా పెళ్ళాన్ని. నా పిల్లలు చచ్చిపోయింది కదా అని నేను ఏడుస్తూ కూర్చోలేదు. మరుసటి రోజు డ్యూటీకి వెళ్ళాను. ఆ అమ్మాయి గురించి ఆలోచించుంటే తను చనిపోయింటిది, వీళ్ళు ఎస్కేప్ అయిపోయింటే వాళ్ళు. హే లుక్, ఇంటెలిజెన్స్ ఉద్యోగం అంటే తకాటకమని నిర్ణయం తీసుకునే మనోబలం కావాలి. ఏ నాటికైనా నీకు ఆ మనోబలం వస్తే వచ్చి జాయిన్ అవ్వు.